దిస్ ఇస్ స్వప్న. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్మార్ట్ తెలుగు హౌస్ వైఫ్. ఎలా ఉన్నారండి? ఈరోజు ఒక మంచి టాపిక్తో నేను మీ ముందుకు వచ్చేసాను. ఇది లేడీస్ అందరికీ, ఆల్మోస్ట్ అందరికీ ఉపయోగపడుతుంది. అట్లీస్ట్ ఒక్కసారైనా ఈ విషయం గురించి మీరు ఆలోచించే ఉంటారు. ఇది ఇలా అందరికీ ఉపయోగపడుతుందనే ఉద్దేశంతోనే నేను ఈరోజు ఈ వీడియో చేశాను. దీని గురించి తెలుసుకోవాలంటే ప్లీజ్ కంప్లీట్గా లాస్ట్ వరకు చూడండి. సగం సగం చూసి అలాంటి టిప్స్ ఫాలో అయ్యి మళ్ళీ ఏదైనా ప్రాబ్లం వచ్చిన తర్వాత మళ్ళీ బ్లేమ్ చేయడం బాగోదు. కాబట్టి ఇంట్రెస్ట్ ఉంటే టాపిక్ని లాస్ట్ వరకు అబ్జర్వ్ చేసి మీరు ఈ విషయాన్ని తెలుసుకుని పాటించండి. ఇంకేమాత్రం డిలే చేయకుండా ఇవాళ టాపిక్ని స్టార్ట్ చేసేద్దాం. నార్మల్గా పీరియడ్స్ అనేవి ఏదైనా మనకి అవసరమైన టైంలో స్టాప్ చేయాలి లేదంటే డిలే చేద్దామని చెప్పేసి మనం మెడిసిన్స్ వేసుకుంటూ ఉంటాము. ఇది ఒక న్యాచురల్ ప్రాసెస్. ఈ న్యాచురల్ ప్రాసెస్ని మనం స్టాప్ చేసే కంటే దాన్ని అర్లీగా వచ్చేలాగా చేసుకోవచ్చు. ఇది ఒక న్యాచురల్ ఫినమినా అనేది కాబట్టి ఈ పద్ధతిని మనము డిలే చేయడమైనా అర్లీగా తేవడమైనా బాడీకి అసలు మంచిది కాదు. కానీ కొన్ని పరిస్థితుల్లో మనం అలా చేయాల్సి వచ్చినప్పుడు అట్లీస్ట్ మనం దాన్ని డిలే చేసే కన్నా అర్లీగా వచ్చేలాగా చేసుకునే టిప్స్ అనేవి మీకు ఈరోజు చెప్తానండి. మెయిన్గా రీజన్స్ ఏంటో చూద్దాం. ఇవాళ మనము కొన్ని హోమ్ రెమెడీస్ యూస్ చేసి మనం పీరియడ్స్ని డిలే చేసుకునే కన్నా అర్లీగా తెచ్చుకొని మన ప్రాబ్లమ్స్ అనేది సాల్వ్ చేసుకోవచ్చు. వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ అంటే అకేషన్స్. ఇప్పుడు ఎక్కడికైనా బయటకి ఏదైనా ట్రిప్ వేయాలని అనుకున్నా, లేదు అంటే ఏదైనా ఒక ఫంక్షన్, ఒక ఈవెంట్ ఏదైనా జరిగేది ఉన్నప్పుడు, కొన్ని పూజా కార్యక్రమాలు ఉన్నప్పుడు మనకి ఆ డేట్స్ టైంలో మనది డేట్ ఉంటే ఆ కార్యక్రమం అటెండ్ చేయడానికి ఇబ్బంది అవుతాం. కాబట్టి మనం ఏం చేస్తుంటాం, యూజువల్గా కొన్ని మెడిసిన్స్ తోటో కొన్ని మెడికేషన్స్ తోటి వాటిని డిలే చేసుకొని ఆ తర్వాత యూస్ చేస్తూ నార్మల్గా వదిలేస్తూ ఉంటాం. అలా చేయడం వల్ల హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వచ్చి తర్వాత కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చేది ఉంది. మనం అంత ప్రాబ్లం ఫేస్ చేసే కన్నా దాన్ని అర్లీగా వచ్చేలాగా చేసుకొని మనం ఈ ప్రాసెస్ని ఫినిష్ చేసి అటువంటి డిస్కంఫర్ట్స్ అనేవి కొంతవరకు అవాయిడ్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇది వన్ ఆఫ్ ద రీజన్. కొంతమందికి ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉంటూ ఉంటాయి. ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అంటే వాళ్ళకి 28 డేస్ తర్వాత రావాల్సింది, 30 డేస్కో మళ్ళీ 40 డేస్కో అలా వస్తుంది. అంత ఇర్రెగ్యులర్గా ఉన్నప్పుడు వాళ్ళు వాళ్ళ డేట్ మళ్ళీ కరెక్ట్గా రావడం కోసం కూడా ఈ మెథడ్ యూస్ చేస్తే వాళ్ళు అనుకున్న టైం లోపలే మళ్ళీ వచ్చి వాళ్ళకి రెగ్యులర్ అవ్వడానికి కూడా అవకాశం ఉంటుంది. మనం కొంచెం ఇర్రెగ్యులర్ పీరియడ్స్ని కూడా కరెక్ట్ చేసుకోవడానికి ఈ మెథడ్ని యూస్ చేయొచ్చు. మీకు మళ్ళీ ఎప్పుడు వస్తుందో తెలియదు, కానీ ఒక మంత్ వచ్చిన డేట్ మనం గుర్తుపెట్టుకొని ఈ మెథడ్స్ ఫాలో అయితే మళ్ళీ అదే అరౌండ్ ఆ వీక్ ఒక 1 to 7 డేస్ గ్యాప్ తోటి మళ్ళీ మనకు అదే సేమ్ డేట్లో వచ్చేలాగా కూడా చేయొచ్చు అనమాట. ఇంకొక రీజన్ ఇది మనం త్వరగా చేసుకోవడానికి కారణం ఏంటంటే ప్రెగ్నెన్సీ అవాయిడ్ చేయడానికి కూడా. ఇన్ కేస్ ఎవరికైనా ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం ఉంది అనుకున్నప్పుడు కూడా వాళ్ళు అది అవాయిడ్ చేయడానికి పీరియడ్స్ అర్లీగా వచ్చేలాగా చేసుకుంటే వాళ్ళకి ఆ ప్రెగ్నెన్సీ భయం అనేది లేకుండా, ఇబ్బంది లేకుండా ఉంటుంది. సో మనం ఇది ఇప్పుడు ఎలా చేయొచ్చు అనేది తెలుసుకుందాము. త్వరగా రావడానికి ఎట్లా చేస్తాము? రావద్దు అంటే హార్మోనల్ ట్యాబ్లెట్స్ యూజ్ చేసి డిలే చేస్తాము. అది త్వరగా రావాలి అంటే మనము మన బాడీకి హీట్ అనేది ప్రొడ్యూస్ చేయడం వల్ల కూడా మనం పీరియడ్స్ అనేవి త్వరగా రావడానికి అవకాశం ఉంటుంది. సో మనం ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏమేమైతే టిప్స్ ఫాలో అయితే మనకి పీరియడ్స్ త్వరగా వస్తాయనే టిప్స్ ఒక్కొక్కటి చూద్దాము. నేను ఇక్కడ మీకు కొన్ని 10 టిప్స్ చెప్తానండి. మ్యాక్సిమం అరౌండ్ 10 వస్తాయి అనుకుంటా. ఈ టిప్స్లో మీకు మోస్ట్ కంఫర్టబుల్ ఏదైతే ఉందో వాటిని మీరు జాగ్రత్తగా పాటించండి. చెప్పిన వాటన్నింటిలో 1, 2, 3 అట్లా ఎక్కువ అయితే ప్రయత్నించొద్దు. ఏదైనా ఒక టిప్ మీరు మీకు అనుకూలతను బట్టి యూస్ చేయండి. ఇది న్యాచురల్ హోమ్ రెమెడీస్ కాబట్టి మీరు ఒక మినిమం మీరు ఎక్స్పెక్ట్ చేసిన డేట్కు ఒక 10 డేస్ ముందు నుంచి ఈ పద్ధతి ఫాలో చేస్తే మీకు కరెక్ట్గా మీరు అనుకున్న టైంకి వచ్చే అవకాశం ఉంటుంది. మరి 2-3 డేస్ ముందు అనుకునే కన్నా కూడా కొంచెం అట్లీస్ట్ ఒక 1 week 10 డేస్ బిఫోర్గా మీరు ఈ పద్ధతిని స్టార్ట్ చేయగలిగితే మీరు అనుకున్న టైంకి దాన్ని తెప్పించుకోగలిగే అవకాశం ఉంటుంది. ఇలాంటి పద్ధతులు అనేవి కొంతమంది పర్సన్ టు పర్సన్, బాడీ టు బాడీ కూడా వేరియేషన్ ఉంటాయి. కొంతమంది అధిక వేడి ఉన్న వాళ్ళకి ఇంకా త్వరగా రావచ్చు, కొంచెం కూలింగ్ బాడీ ఉన్న వాళ్ళకి టైం పట్టచ్చు. సో పర్సన్ టు పర్సన్ కూడా రిజల్ట్ అనేది వేరీ అవుతుంది. మనం అప్రాక్సిమేట్గా 10 డేస్ అంటున్నాం, కానీ ఈ మెథడ్స్ యూజ్ చేసి అది కొంచెం అర్లీ 2-3 డేస్లోనే రావచ్చు, 4 డేస్లోనే రావచ్చు. సో టైం ఈజ్ నాట్ ఎ కన్స్ట్రెయింట్. మీరు హోమ్ రెమెడీస్ చూసి వాటిని కొంచెం అర్లీగా స్టార్ట్ చేస్తే మీరు అనుకున్నట్టుగా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో వాట్ ఆర్ ద పాసిబిలిటీ హోమ్ రెమెడీస్ అనేవి ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ బెస్ట్ హోమ్ రెమెడీ అంటే ఈటింగ్ పపాయా అండి. మనము ఒక 10 డేస్ బిఫోర్ నుంచి రెగ్యులర్గా ప్రతిరోజు ఒక పపాయాని తింటూ ఉంటే ఆ పపాయా అనేది మన బాడీలో హీట్ని ప్రొడ్యూస్ చేస్తుంది. పపాయాలో ఉండే ఆ కెరోటిన్ అనే ఒక పదార్థము మన బాడీలో ఉన్న ఈస్ట్రోజన్ని స్టిమ్యులేట్ చేసి మనకి త్వరగా పీరియడ్స్ రావడానికి సహాయం చేస్తుంది. సో సింపుల్ వితౌట్ సైడ్ ఎఫెక్ట్స్ అంటే మీరు రెగ్యులర్గా ఏ భయం లేకుండా ప్రతిరోజు పపాయా తినండి. పపాయా తింటే అది మీకు పీరియడ్స్ త్వరగా తీసుకురావడానికి అవకాశం ఉంటుంది.
ఇంకా సెకండ్ రెమెడీ వచ్చేసి నువ్వులు బెల్లం, నువ్వులతో బెల్లంతో చేసిన లడ్డూలు తినటం కానీ, లేదంటే ఆ రెండింటిని కలిపి తినటం కానీ మీరు ఒక రెగ్యులర్గా చేస్తూ ఉంటే మీకు నువ్వులు బెల్లంలో కూడా అవి మనకి హీట్ని ప్రొడ్యూస్ చేసి బాడీలో మనకి పీరియడ్స్ అనేవి త్వరగా తీసుకురావడానికి సహాయపడతాయి. థర్డ్ రెమెడీ వచ్చేసి సోంపు గింజలు తెలుసు కదండి మనకి, మీరు వాటిని నైట్ నానబెట్టి నీళ్ళల్లో ఒక టీ స్పూన్ సోంపు గింజల్ని ఉదయాన్నే పరగట్టిన ఆ వాటర్ అన్నా తాగండి. అలా కాదు అంటే కొంచెం సోంపు గింజలు తీసుకుని మనం టీ ఎట్లా డికాషన్ లాగా కాచుకుంటామో ఒక గ్లాసున్నర నీళ్లు పోసి కొంచెం అవి ఒక గ్లాస్ అయ్యే వరకు చేసుకొని అవి టీలాగా కూడా తాగుతున్నా కూడా అవి కూడా మనకి ఈస్ట్రోజన్ లెవెల్స్ని సరిచేసి మనకి పీరియడ్స్ అనేవి రెగ్యులర్గా రావడానికి ఉపయోగపడతాయి. మనకి ఫెనల్ అంటే సోంపు గింజల్లో కూడా ఈస్ట్రోజన్ కంటెంట్, సైటో ఈస్ట్రోజన్స్ అని ఉంటాయి. అవి మనకి లేడీస్కి ఈ హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి రాకుండా కవర్ మనకి బ్యాలెన్స్ చేయడానికి చాలా హెల్ప్ఫుల్ అవుతాయి. మన ఫోర్త్ రెమెడీ వచ్చి ప్రతిరోజు వేడి నీళ్ళల్లో కొద్దిగా పసుపు, ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు కలుపుకొని అవి వేడిగా ఉండని వెచ్చగా ఉండగానే మీరు తాగుతూ ఉన్నా కూడా మీకు ఈ రెమెడీ కూడా హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ ఫిఫ్త్ రెమెడీ వచ్చేసి మీరు హీటింగ్ ప్యాడ్స్ అని మన దగ్గర ఉంటాయి కదండి, వేడి కాపడం అని పెట్టుకుంటూ ఉంటాం కదా, మీరు హీటింగ్ ప్యాడ్ యూస్ చేసినా కాపడం యూస్ చేసినా ఏదైనా కూడా ప్రతిరోజు ఒక 10 డేస్ బిఫోర్ నుంచి మీరు లోయర్ అబ్డామిన్ అంటే పొత్తి కడుపు మీద మీరు ఆ హీటింగ్ ప్యాడ్ అనేది కొంచెం రెగ్యులర్గా పెట్టుకుంటూ ఒక 2 నుంచి 1-5 నిమిషాలు అలా ఉంచుకుంటూ ఉంటే అది ఏమవుతుందంటే స్టమక్లో ఉన్న మజిల్స్ని రిలాక్స్ చేసి మీకు పీరియడ్స్ అనేవి రెగ్యులర్గా రావడానికి కూడా హెల్ప్ఫుల్ అవుతుంది. ఇది కూడా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా చేసే ఒక మంచి టిప్ అన్నమాట. సిక్స్త్ రెమెడీ వచ్చేసి మనము ఆముదాన్ని ఒక క్లాత్, కాటన్ క్లాత్ ఏదైనా తీసుకొని కొంచెం మందపాటిది ఆముదంలో ముంచేసి దాన్ని మనం పొట్ట మీద పరచుకొని దాని మీద కూడా మీరు హీటింగ్ ప్యాడ్ పెడుతూ ఉంటే కూడా ఇది కూడా మీకు త్వరగా ఆ హీట్ అనేది బాడీలోకి అబ్జార్బ్ చేసి అక్కడ మజిల్స్ని స్టిమ్యులేట్ చేసి మీకు పీరియడ్స్ రెగ్యులర్గా రావడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది. సెవెంత్ రెమెడీ వచ్చేసి జింజర్ టీ, అల్లం టీ. మీరు ప్రతిరోజు అల్లం కొంచెం ఒక చిన్న ముక్క, ఒక అరంగుళం ముక్క అంత గీరుకొని దాన్ని నీళ్ళల్లో వేసి మరిగించి టీలాగా డికాషన్ అంటే ఒక గ్లాసు గ్లాసున్నర తీసుకుని అది ఒక అర గ్లాస్ అయ్యే వరకు మరిగించుకుంటే మనకి చక్కగా దాంట్లో ఉన్న కషాయం అనేది వచ్చేస్తుంది కాబట్టి అలా రెడీ అయిన తర్వాత దాంట్లో కొంచెం నిమ్మరసము కొద్దిగా తేనె కలుపుకొని మీరు వేడిగా ఉన్నప్పుడు తాగుతూ ఉంటే కూడా జింజర్ టీ కూడా చాలా బాగా హెల్ప్ అవుతుందని, మీకు బాడీలో వేడిని అనేది పుట్టించి త్వరగా పీరియడ్స్ రావడానికి హెల్ప్ఫుల్ అవుతుంది. ఇంకా వన్ ఆఫ్ ద మోస్ట్ ఎఫెక్టివ్ వే అని అంటే మీరు నైట్ ఒక స్పూన్ మెంతుల్ని నీళ్ళల్లో నానబెట్టి ఉంచి ఉదయానికి అవి బాగా జిగురుగా తయారవుతాయి. వాటిని కొంచెం సేపు మరిగించారంటే మనకు ఒక థిక్ వాటర్ లాగా తయారవుతాయి. వాటిని తాగుతూ ఉంటే అసలు 10 డేస్ కూడా అవసరం లేదండి, మ్యాక్సిమం వితిన్ సెకండ్ డే ఆర్ ఫస్ట్ 1-2 డేస్లోనే వచ్చేస్తుంది. మెంతుల్లో కూడా సైటో ఈస్ట్రోజన్స్ అనేవి చాలా ఉంటాయి, ఇవి కూడా బాడీలో లేడీస్లో ఉన్న ఈస్ట్రోజన్ హార్మోన్ని స్టిమ్యులేట్ చేసి పీరియడ్స్ ప్రాబ్లమ్స్, గైనిక్ ప్రాబ్లమ్స్ అనేవి రిడ్యూస్ చేయడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది. సో మీరు మిగతా కాకపోతే ఇది ఒక డిఫరెంట్ స్మెల్తో కూడుకున్నటువంటి డ్రింక్ లాగా ఉంటుంది, ప్లస్ ఆ జిగురుగా ఉన్న డ్రింక్ని మనం తాగలేమేమో అన్న ప్రాబ్లం అనిపిస్తుంది, కానీ ఇది చాలా బాగా ఎఫెక్టివ్గా పనిచేసే రెమెడీ అన్నమాట. సో మీరు దీన్ని ట్రై చేస్తే వితిన్ 2-3 డేస్లోనే మీకు మంచి రిజల్ట్ ఉంటుంది. ఇవండి పాజిబుల్ హోమ్ రెమెడీస్ మనము పీరియడ్స్ని ఇండ్యూస్ చేయాలి, అదే అర్లీగా రావాలంటే చేసేవి. వీటిని మీరు ఫాలో చేయాలనుకున్న ముందు మీరు ఒకసారి డాక్టర్ని కన్సల్ట్ చేసి వీటిల్లో మీరు ఏదైతే మీకు సూటబుల్ అవుతుందో తెలుసుకొని, ఎందుకంటే ప్రతి ఒక్కరి ఆరోగ్యం డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి మీ ఆరోగ్యానికి బట్టి మీకున్న అనారోగ్య సమస్యలను బట్టి మీకు ఎటువంటి ప్రాబ్లం లేకపోతే ఏమీ లేదు. బట్ మీరు ఏది ఇంప్లిమెంట్ చేయాలనుకుంటున్నారో దాన్ని మీరు వాళ్ళతో డిస్కస్ చేసి ఒక సలహా తీసుకుని మీరు వీటిని పాటించండి. తప్పకుండా డాక్టర్ సలహా మీదకి ఈ హోమ్ రెమెడీస్ని పాటించి ఎటువంటి ఇబ్బందులు లేకుండా మీరు అనుకున్నట్టుగా పీరియడ్స్ని ముందుగా వచ్చేలాగా చేసుకోవచ్చు. ఇంకొక చిన్న జాగ్రత్త ఏంటంటే ఇవి పాటించే సమయంలో మీరు విటమిన్ సి ఉన్న ఫుడ్స్ తక్కువగా తీసుకుంటే దీనివల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ అనేది తక్కువగా ఉంటాయి అన్నమాట. విటమిన్ సి అనేది మనకి మెయిన్గా సిట్రస్ బేస్డ్ ఫుడ్స్, పుల్లటి పదార్థాల్లో ఎక్కువగా ఉంటుంది కాబట్టి పుల్లటి పండ్లలో మీరు అవి తక్కువగా తీసుకోండి ఈ సమయంలో. అంతేకాకుండా ఇది మెన్స్ట్రుయేషన్ ఒక నేచురల్ సైకిల్ కాబట్టి దీన్ని ఇండ్యూస్ చేయడమైనా లేదంటే డిలే చేయడమైనా రెండూ మంచిది కాదు, ఎందుకంటే అది నేచురల్గా జరగాల్సిన ప్రాసెస్ కాబట్టి అది నేచురల్గా ఉంటేనే బాగుంటుంది. బట్ కొన్ని పరిస్థితుల కారణాల వల్ల మనకి ఎప్పుడైనా అవసరమై మనం ఇలా చేయాల్సి వస్తే తగిన సూచనలు సలహా మేరకు మాత్రమే మనం ఇవి పాటిస్తే మనం ఎటువంటి సమస్యలు లేకుండా మన ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకునే వాళ్ళతో. హోప్ నా ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను, నచ్చితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మీరు కొత్తగా చూసేవారైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఒక బెల్ ఉంటుంది అది కూడా క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకుంటే నేను అప్లోడ్ చేయవన్నీ వీడియో నోటిఫికేషన్స్ మీకు తెలుస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్.